الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لقد كان لكم في رسول الله أسوة حسنة لمن كان يرجو الله واليوم الآخر وذكر الله كثيرا అన్ని విధాల పొగడ్తలు సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన సోదరులారా, అల్లాహ్ చిత్తమైతే నేటి మన ప్రసంగాంశం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పవిత్ర జీవిత అధ్యయనం ఎందుకు చెయ్యాలి. అభిమాన సోదరులారా, పుడమిపై కాలు మోపిన మానవులందరిలోకెల్లా పురుషోత్తములు ప్రవక్తలు. ప్రవక్తల్లో అగ్రజులు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల భక్తి ప్రపత్తులతో జీవించిన సుభక్తుల్లో అగ్రజులు ప్రవక్తలైతే, ఆ ప్రవక్తలందరికీ నాయకులు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్తలు ఉన్నత నైతిక ప్రమాణాలు కలిగిన మహాత్ములైతే, నైతికంగా మహోన్నత శీల శిఖరాన్ని అధిరోహించిన మహిమాన్విత వ్యక్తి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి స్వయంగా సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చిన సాక్ష్యం, وَإِنَّكَ لَعَلَى خُلُقٍ عَظِيمٍ. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా నీవు నైతికంగా మహోన్నత స్థానంలో ఉన్నావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐక్యూతో పాటు ఈక్యూ కూడా ఈక్వల్గా సంపూర్ణంగా పుట్టుకతోనే ప్రాప్తమైన పవిత్రాత్మ మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన గురించి సహాబాలు కొందరు విశ్వాసుల మాత అయిన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారిని ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాధానం, కాన ఖులుఖుహు అల్ ఖురాన్, ఆయన నడవడిక ఖురాన్కు ప్రతిబింబంగా ఉండేది అని. అలాగే హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలా అను ఆయన గురించి చెప్పిన మాట, వ అహ్సను మిన్క లం తరఖత్తు ఐని వ అజ్మలు మిన్క లం తలిదన్ నిసావు ఖులిఖ్త ముబర్రఅన్ మిన్ కుల్లి ఐబిన్ క అన్నక ఖద్ ఖులిఖ్త కమా తషావు. మీకు మించిన సుందరాంగుణ్ణి నా కనులు చూడలేదు, మీకన్నా అందమైన వాడిని ఏ తల్లి కనలేదు. సకల లోపాల నుండి అతీతులై పవిత్రులై మీ పుట్టుక జరిగింది. బహుశా మీ ఇచ్ఛానుసారమే మీ సృజన జరిగిందేమో అని హస్సాన్ బిన్ సాబిత్ రజియల్లాహు తాలా అన్హు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఇన్ని కారణాల దృష్ట్యా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత అధ్యయనం అనేది
మనలోని ప్రతి ఒక్కరి యొక్క ముఖ్య అవసరం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏక సమయంలో మానవుల వైపు కూడా ప్రవక్తగా ప్రభావింపజేయబడ్డారు, ఏక సమయంలో జిన్నాతుల వైపు కూడా ప్రవక్తగా ప్రభావింపజేయబడ్డారు, ఏక సమయంలో సమస్త లోక వాసుల పట్ల మూర్తి భవించిన కారుణ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయన్ను ప్రభవింపజేశాడు. గనక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అధ్యయనం చేయడం అనేది ఒక ముస్లిం కోసం ఎంతైతే అవసరమో అంతే సమస్త మానవాళికి సంబంధించిన సకల మతాలకు సంబంధించిన వ్యక్తులకు సైతం అంతే అవసరం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర్ వదకర అల్లాహ కసీరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని ఎందుకు అధ్యయనం చెయ్యాలంటే, నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్తలో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది, అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి అల్లాహ్ను అత్యధికంగా స్మరించే ప్రతి వారి కొరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఆదర్శంగా అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొన్నాడు. గనక ఆయన జీవిత అధ్యయన యొక్క అవసరం ఉంది. అలాగే మా అతాకుము రసూలు ఫఖుదు వమా నహాకుమ్ అన్హు ఫంతహు, ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి, ఆయన వారించిన వాటి నుండి మీరు దూరంగా జరగండి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చాడు. గనక ఆయన ఏది ఇచ్చారు, వేటి నుంచి వారించారు అన్న యొక్క వివరణ అవసరము. గనుక మనలోని ప్రతి ఒక్కరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో సెలవిచ్చిన మరొక మాట, ఖుల్ ఇన్ కుంటుమ్ తుహిబ్బునల్లాహ్ ఫత్తబిఊని యుహబ్బుకుమల్లాహ్, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెబుతున్నాడు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా దాసుల వరకు, నన్ను ఇష్టపడే వారి వరకు, నన్ను కోరుకునే వారి కొరకు, నా ప్రసన్నతను కాంక్షించే వారి వరకు ఈ విషయాన్ని చేరవై, అదేమిటి, ఒకవేళ మీరు అల్లాహ్ను నిజంగానే ప్రేమిస్తున్నట్లయితే మీరు నన్ను అనుసరించండి, అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన అనుసరణను తన ప్రేమకు షరతుగా పెట్టాడు. గనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత అధ్యయనం అనేది ప్రతి ముస్లిం ముఖ్యంగా చేయాల్సిన అవసరం ఉంది. అభిమాన సోదరులారా, మన ఇహపరాల మోక్షం అనేది కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క బాటలో మాత్రమే ఉంది. ఆయన ఆదర్శ వెలుగులో మనం జీవించిన నాడే ఇహపరంగాను విజేతలుగా ఎదగగలము, పరలోక పరంగా కూడా సఫలీకృతుల సాఫల్యవంతుల జాబితాలో మనం చేరగలము. గనక మనం ఆయన్ను అనుసరించాలి అంటే ఆయన గురించి మనకు తెలిసుండాలి, మనం తెలుసుకోవాలి. కనుక ఈరోజు ఇన్షా అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సంబంధించి జీవిత యొక్క వివరాలను మనం ఏ రీతిన తెలుసుకోవాలనే సమాచారం మాత్రమే మీ ముందర నేను ఉంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అభిమాన సోదరులారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని ఒక గంటలోనూ, ఒక రోజులోనూ, ఒక వారంలోనూ, ఒక నెలలోనూ మీ ముందర పెట్టడం అంటే గిరి అంతటి యొక్క మహోన్నతమైన జీవితాన్ని గరిటిలో అందించే సాహసం చేయడం. కనుక మనం కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఎందుకు అధ్యయనం చెయ్యాలనే అంశం మీద మాత్రమే ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ప్రేమ కలిగి ఉండడాన్ని ప్రతి విశ్వాసి మీద తప్పనిసరి చేశాడు, ఫర్జ్ చేశాడు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఎంతగానైతే మనకు అవగాహన కలుగుతుందో, ఎంతగానైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సలక్షణాల గురించి, ఆయన యొక్క సద్గుణాల గురించి, ఆయన యొక్క ప్రవచనాల గురించి మనం తెలుసుకుంటామో, అంతగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని
విశ్వసిస్తాము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం అనుసరించగలం కనుక స్వయంగా అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం గురించి ఆలోచించమని ఉపదేశిస్తూ చెప్పిన మాట قل انما عيدكم بواحدة ان تقوموا لله مثنى وفرادى ثم تتفكروا ما بصاحبكم من جنة ان هو الا نذير لكم بين يدي عذاب شديد అల్లాహ్ సుబ్హానాహు తాలా సెలవిస్తున్న మాట ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పు నేను మీకు చేసే ఉపదేశం ఒక్కటే మీరు అల్లాహ్ కోసం మంకుతనం మారి ఇద్దరేసి చొప్పున లేదా ఒక్కరేసి చొప్పున సంసిద్ధులై ఆలోచించండి మీ ఈ సహచరునికి ఎలాంటి ఉన్మాదం లేదు తీవ్రమైన శిక్ష రాకముందే అతను మిమ్మల్ని హెచ్చరించేవాడుగా మాత్రమే ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఈ ఆయతలో సెలవిస్తున్నాడు. కనుక మానవ చరిత్రను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆవిర్భావం తర్వాత మానవ చరిత్రను కనుక మనం తిరిగేసినట్లయితే ఎవరైతే మనో వాంఛల దాస్యాన్ని మాని నిష్పాక్షిక దృష్టితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేశారో వారు తర్వాత అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీరాభిమానులుగా వారు రూపాంతరం చెందారు. అందుకు గొప్ప ఉదాహరణ సుమామా బిన్ అసాల్ రజియల్లాహు తాలాను. ఈయన యమామా అనే యొక్క ప్రాంతానికి రాజు. ఓ యుద్ధ సందర్భంలో యుద్ధ ఖైదీగా పట్టుబడి వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చిక్కాడు. అయితే మస్జిద్లో ఓ స్తంభానికి కట్టేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరియు ఆయన సహచరులు కనబరిచిన యొక్క ఉదార స్వభావానికి అలాగే వారి యొక్క ప్రవర్తనకు వారి యొక్క ఆ నడవడికు ముగ్ధుడైన సుమామా బిన్ ఉసాల్, సాధారణ వ్యక్తి కాదు సుమామా బిన్ ఉసాల్, చివరికి ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించిన సందర్భంలో ఆయన ఇచ్చిన సాక్ష్యం అనేది మనం ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుంది. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చెప్పారు, వా వల్లాహి యా ముహమ్మద్ మా కాన దీనున్ అబ్గద ఇలయ్య మిన్ దీనిక్ ఫఅస్బహ దీనకల్ యౌమ అహబ్బద్ దీని కుల్లిహి ఇలై వా వల్లాహి యా ముహమ్మద్ మా కాన బలదున్ అబ్గద ఇలయ్య మిన్ బలదిక్ ఫఅస్బహ బలదుక అహబ్బల్ బిలాది కుల్లిహా ఇలై. ఆయన చెప్పిన మాట ఏమిటంటే అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకప్పుడు మీ ధర్మం కన్నా అయిష్టకరమైన ధర్మం, నేను అసహించుకునే ధర్మం ఈ భూమి మీద మరొకటి ఉండేది కాదు. అయితే ఈరోజు చెబుతున్నాను ఈ పుడమి మొత్తంలో మీ ధర్మానికన్నా ఇష్టమైన మరో ధర్మం అనేది నా దగ్గర లేదు. అలాగే అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ప్రాంతం కన్నా మీ యొక్క దేశం మీ యొక్క ఊరు కన్నా అయిష్టకరమైన అసహ్యకరమైన ఊరు నా దృష్టిలో మరొకటి ఉండేది కాదు. అయితే ఈనాటి మాట నేను చెబుతున్నాను, ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న భూభాగాలన్నిటిలో కల్లా మీరు నివసిస్తున్న భూభాగం ఏదైతే ఉందో అదే నాకు అత్యంత ప్రీతికరమైనది అని చెప్పడమే కాకుండా తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఆయన చెప్పిన మాట, యా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, లఖద్ కుంతు అసబుతు ఫీ అస్హాబిక దమ ఫమల్లది తూజిబుహు అలైక్ ఫఖాల సల్లల్లాహు అలైహి వసల్లం, లా తస్రీబ అలైక యా సుమామా ఫఇన్నల్ ఇస్లామ యజుబ్బు మా ఖబల. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అవిశ్వాస స్థితిలో ఉన్నప్పుడు చాలా మంది నీ సహచరుల విశ్వాసుల రక్తాన్ని కళ్ళ చూశాను, రక్తాన్ని చిందించాను, అనేక మంది యొక్క హత్యకు నేను పాల్పడ్డాను. ఈరోజు నేను నీ ముందర ఉన్నాను, ఇస్లాం స్వీకరించాను, మరి ఏ విధంటి ప్రతిచర్య అనేది మీరు తీసుకుంటారు అని ఆయన అడిగితే ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటి, ఓ సుమామా నీ మీద ఎటువంటి ప్రతికార చర్య లేదు, అల్హమ్దులిల్లాహ్ నువ్వు ఇస్లాం స్వీకరించావు, ఇస్లాం గతం తాలూకు సకల పాపాలను అది కూలదోస్తోంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానాహు తాలా రెండో విషయం, అల్లాహ్ సుబ్హానాహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అభిమానాన్ని ఆయన పట్ల ప్రేమను ప్రతి ఒక్క వ్యక్తిపై తప్పనిసరి చేశాడు.
కనుక ఈ ప్రేమ ఎలాంటిది అంటే, తండ్రి ప్రేమ కన్నా దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి, కొడుకు ప్రేమ కన్నా దీనికి ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి. కేవలం తండ్రి కొడుకు పరివారం ఆస్తి పాస్తులు మాత్రమే కాదు, స్వయానికన్నా ఎక్కువ అభిమానం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పట్ల ఉండాలి. అన్యదా అతని విశ్వాసం సంపూర్ణం కాజాలదు. కనుక ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారి గురించి మనకు తెలుస్తున్న విషయాన్ని నేను తీసుకున్నట్లయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రశ్నించారు, ఓ ఉమర్, నువ్వు నన్ను ఎంతగా అభిమానిస్తున్నావో చెప్పు అంటే, ఉమర్ రజియల్లాహు తాలా అన్హు అన్నారు, నా ధనం కన్నా నా పరివారం కన్నా నేను మిమ్మల్ని అధికంగా అభిమానిస్తున్నాను, అయితే నా ప్రాణం కన్నా అధికంగా నేను అభిమానించడం లేదు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నీ విశ్వాసం పూర్తి కాలేదు అంటే, అప్పుడు ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు అన్నారు, నా తల్లిదండ్రులు మీకు అర్పింతుగాక ఈ క్షణం నుండి మీరు నా దగ్గర నా యొక్క ఆత్మ కంటే నా ప్రాణం కంటే ఎక్కువగా గౌరవనీయులు, ఎక్కువగా ప్రాధాన్యత గలవారు అంటే, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు వారు అన్నారు, అల్ ఆనయా ఉమర్, ఓ ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణమైంది అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణగణాలను ఆయన నడవడికను మనం ఎంతగానైతే తెలుసుకుంటామో, నిజంగా ఆయన పట్ల అభిమానం ఆయన పట్ల యొక్క ప్రేమ అనేది అంతగానే మన హృదయాలలో చోటు చేసుకుంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించిన వారు మాత్రమే కాదు, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసించలేదో, ప్రపంచ ప్రముఖులుగా ఎవరైతే చలామణి అవుతున్నారో వారు సైతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇచ్చిన సాక్ష్యాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను. అందులో ప్రథమంగా యంగ్ ఇండియాలో మహాత్మా గాంధీ గారు తన అభిప్రాయాన్ని తెలియచు చెప్పిన మాట, నేను లక్షలాది మానవుల హృదయాలను నిర్ద్వందంగా వశపరుచుకున్న ఆ ఉత్తమ వ్యక్తి గురించి తెలుసుకోగలిగాను. ఆ కాలపు జీవన పంథాలు ఇస్లాంకు ఓ స్థానాన్ని సాధించి పెట్టింది కత్తి కాదని నాకు గట్టి నమ్మకం కుదిరింది. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన నిరాడంబరత, త్యాగనిరతి, వాగ్దాన పాలన పట్ల శ్రద్ధ, మిత్రులు సహచరుల పట్ల అమితమైన అంకితభావం, స్థిరచిత్తం, ఆయనలోని నిర్భీతి, దైవం పట్ల తన ధ్యేయం పట్లను అచంచల విశ్వాసం సకల అవరోధాలను అధిగమించింది. కేవలం ఇవి మాత్రమే కానీ కత్తి ఎంత మాత్రం కాదు అని మహాత్మా గాంధీ వారు సాక్ష్యమిచ్చారు. అలాగే లా మార్టిన్ ఆయన గురించి తెలియచు చెప్పిన మాట, తత్వవేత్త, వక్త, ప్రవక్త, శాసనకర్త, సేనాది నాయకుడు, భావాల హృదయాల విజేత, హేతుబద్ధమైన నమ్మకాల ప్రస్థాపకుడు, విగ్రహాలు లేని భక్తి తత్వాన్ని స్థాపించినవాడు, 20 ప్రాపంచిక సామ్రాజ్యాల స్థాపకుడు, ఓ ఆధ్యాత్మిక సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఆయనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మానవ గొప్పతనాన్ని కొలిచే సకల కొలబద్దల రీత్యా ఇతని కంటే గొప్పవాడు, అనదగిన వాడు, మనిషి మరొకడు ఉన్నాడా అని గట్టిగా అడగవచ్చు అని లా మార్టిన్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే ఏ వ్యక్తుల జీవితాలు, సందేశాల వివరాలు కథలుగా రూపాంతరం చెందాయో చారిత్రకంగా చూస్తే వీరిలో ఎవ్వరూ తమ ధ్యేయాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సాధించిన దానిలో పదోవంతు కూడా సాధించలేకపోయారు. ఆయన సలిపిన కృషి అంతా కేవలం ఒకే ఒక్క ధ్యేయం కొరకే. మానవులంతా ఒకే దేవుని ఆరాధన ఆధారంగా, నైతికోన్నతినిచ్చే నియమాల ఆధారంగా ఏకం కావాలన్నదే ఆయన ధ్యేయం. ముహమ్మద్ అయినా ఆయన అనుసరులైనా ఎప్పుడూ ఆయన్ను దేవుని కుమారునిగా కానీ, దైవాంశ సంభూతుడిగా కానీ, దైవ అవతారంగా కానీ ప్రకటించలేదు. ఆయన్ని నాడైనా నేడైనా కేవలం దైవం ఎన్నుకున్న సందేశ హరుడు మానవునిగా మాత్రమే భావిస్తాడు అన్నాడు ప్రొఫెసర్ హర్గ్రోన్సీ. ఇలాగే మనం రెవరెండ్ బాస్వర్డ్ స్మిత్ యొక్క అభిప్రాయాన్ని తీసుకున్నట్లయితే, ఇది ఎంతో వింతైన విషయం. ఓ రాజ్యానికి అధిపతిగాను, ధర్మపీఠానికి అధినాయకుడిగాను ఆయన తనలో ఓ సీజరు, ఓ పోపు అని చెప్పొచ్చు. ఆయన పోపే కానీ పోపు లాంటి పటాటోపం లేదు, ఆయన సీజరే కానీ సీజర్ లాంటి వైభవం లేదు, స్థాయి సైన్యం లేదు, అంగరక్షకుడు లేడు, రక్షక భట దళమూ లేదు, ఖజానా లేదు. ప్రపంచంలో ఎవరైనా నిజమైన దైవిక అధికారంతో పరిపాలించారని చెబితే
అది కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే. ఆయనకు అన్ని అధికారాలు ఉండేవి, కానీ ఆ అధికారాలకు ఆలంబనలేవి ఉండేవి కావు. ఆయన అధికారపు డంబాచారాలను ఖాతరు చెయ్యలేదు. ఆయన వ్యక్తిగత జీవితంలోని నిరాడంబరత ఆయన ప్రజా జీవితంలోని సాధారణతను ప్రతిబింబిస్తూ ఉండేది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే 100 మంది యొక్క ప్రముఖుల జాబితాను తయారు చేసిన వ్యక్తి చెప్పిన మాటను మనం తీసుకున్నట్లయితే, ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులు ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో తలమానికంగా నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నుకోవడం కొందరు చదువరులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొందరు దాన్ని ప్రశ్నించనువచ్చు. కానీ చెబుతున్న మాట గమనించండి, మానవ చరిత్రలో నిత్యము ప్రాపంచిక ధార్మిక స్థాయిలో అత్యుత్తమంగా విజయం సాధించిన మనిషి ఆయన ఒక్కడు మాత్రమే అని సెలవీయడం అనేది జరిగింది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి జార్డ్ బెర్నార్డ్ షా తెలియజేసి చెప్పిన మాట ఇవన్నీ అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మానవాళి రక్షణగా అభివర్ణించవలసి ఉంటుంది. ఆయన లాంటి ఓ వ్యక్తి ఆధునిక ప్రపంచాన్ని నిరంకుశంగా పరిపాలిస్తే అతను దీని సమస్యల్ని పరిష్కరించడంలో విజయం సాధించి తద్వారా ప్రపంచానికి నేడు అన్నిటికన్నా అధికంగా కావలసిన శాంతి స్థిరతలను సంతోషాలను పంచిపెట్టగలడిన దృఢ విశ్వాసం అన్నాడు జార్జ్ బెర్నార్డ్ షా. అభిమాన సోదరులారా, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని నిష్పాక్షిక దృష్టితో అధ్యయనం చేసిన యొక్క ముస్లిమేతరుల అభిప్రాయం. ఇక మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని అభిమానంతో ప్రేమతో అనుసరించాలన్న ఉద్దేశంతో ఒకవేళ అధ్యయనం చేసినట్లయితే ఎన్ని యొక్క మహత్యాలు మన ముందర ఆవిష్కృతం అవుతాయో మనం ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మూడవ విషయం, అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనందరి కోసం ఆదర్శంగా చేశాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనందరి కోసం బాట వంటి వారు. నిజంగా చెప్పుకోవాలంటే ఇమామ్ అజమ్ ఎవరైనా ఈ పుడమిపై ఉన్నారు ఉండగలరు అంటే అది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే. ఏ ఇమామ్ అయినా, ఇమామ్ అబూ హనీఫా అయినా రహ్మతుల్లాహ్ అలైహి ఆయనైనా సరే, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహమతుల్లా అలైనా సరే, ఇమాం షాఫీ రహమతుల్లా అలై అయినా సరే, ఇమాం మాలిక్ రహమతుల్లా అలై అయినా సరే, ఏ ఇమాం అయినా, ఏ గురువు అయినా, ఏ పండితుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ శక్తి అయినా సరే, వారు ఎప్పటి వరకైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగు జాడల్లో నడుచుకుంటారో అప్పటి వరకే వారు విశ్వాసులుగా గుర్తించబడతారు. అలాగే సఫలీకృతుల జాబితాలో చేర్చబడతారు. అన్యదా మనిషి యొక్క స్థాయి విద్యా విజ్ఞానాలు అనేవి ఏ స్థాయికి చేరుకున్నా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుసరణే గనక లేకపోయినట్లే, ఆయన ఆదర్శమే గనక వారి జీవితాల్లో ఒకవేళ కనిపించకపోతే ఖచ్చితంగా వారి ఆ స్థాయి ఆ గౌరవం వారికి ఏ విధంగానూ పనికిరాదు అన్న ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక ప్రతి ఖుతుబాలో మీరు ప్రతి శుక్రవారం వింటారు, అదేమిటంటే వఖైరుల్ హదియు హదియు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం, మార్గంలో అత్యున్నతమైన మార్గం, దానికి మించిన మార్గమే లేదు ఎవరిది అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మార్గం అన్న విషయాన్ని మనం ప్రతి జుమా ఖుత్బాలో ఉంటాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కుల్లు ఉమ్మతి యదుఖులూన అల్జన్నా ఇల్లా మన్ అబా, నా యొక్క సముదాయానికి చెందిన అందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు అయితే తిరస్కరించిన వారు తప్ప అన్నారు. సహాబాలు అడిగారు ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తిరస్కరించిన వారు అంటే ఎవరు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ అతా అని దఖలల్ జన్నా వమన్ అసాని ఫకదబా, ఎవరైతే నన్ను అనుసరించారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, మరెవరైతే నా పట్ల అవిధేయత కనబరిచారో వారే నన్ను తిరస్కరించిన వారవుతారు అన్నారు. అలాగే అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లాహు తాలా అన్హు తెలియజేసిన యొక్క మాట ఏమిటంటే, మా మిన్ నబియ్యిన్ బఅసహుల్లాహు ఫీ ఉమ్మతిన్ ఖబ్లి ఇల్లా కాన లహు మిన్ ఉమ్మతి హవారియున్ వ అస్హాబున్ యఖుదూన బిసున్నతి వ యఖ్తదూన బిఅమ్రి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నాకు పూర్వం ఏ ప్రవక్తలనైతే అల్లా సుబ్హానతల ప్రభవింపజేశారో ఆ ప్రవక్తలకు కొందరు హవారీలు ఉండేవారు, కొందరు సహచరులు ఉండేవారు.
వారు ఆయా ప్రవక్తల యొక్క సాంప్రదాయాలను తీసుకునేవారు, వారి అడుగుజాడల్లో నడుచుకునేందుకు ప్రయత్నం చేసేవారు. అయితే వారి యొక్క అనంతరం కొందరు అయోగ్యులు వారికి వారసులయ్యారు. వారు చెప్పేవి చేసేవారు కారు, చేసే వాటిని వారు చెప్పేవారు కారు. ఆ విధంగా వారు మార్గం తప్పారు. ఒకవేళ నా యొక్క సముదాయంలో ఇలాంటి పరిస్థితే కనుక ఎదురైనట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఫమన్ జాహదం బియది ఫహువ ముమిన్, వమన్ జాహదం బిలిసాని ఫహువ ముమిన్, వమన్ జాహదం బిఖల్బి ఫహువ ముమిన్. ఎవరైతే ఇలాంటి వ్యక్తులతో తన చేతి ద్వారా శక్తి ద్వారా పోరాడుతారో వారు విశ్వాసిగా ఉంటారు. ఎవరైతే ఇలాంటి వ్యక్తులతో తన మాట ద్వారా ఉక్తి ద్వారా ఎవరైతే పోరాడుతారో వారు విశ్వాసులుగా ఉంటారు. మరెవరైతే ఇలాంటి వ్యక్తులతో తన యొక్క హృదయంతో పోరాడుతారో వారు విశ్వాసులుగా ఉంటారు. ఆ తర్వాత విశ్వాసానికి సంబంధించిన ఆవగింజంతటి స్థానము కూడా స్థాయి కూడా ఉండదు, మిగిలిండదని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారా, ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జననానికి సంబంధించిన యొక్క మాసం. ఈ మాసంలో మౌలిదున్ నబీ లేదంటే మీలాదున్ నబీ పేరుతో చాలామంది సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. చాలామందిని మనం అడిగినప్పుడు వారు ఏమంటా అంటే, ఏమిటి మీరు మీలాదున్ నబీని తిరస్కరిస్తున్నారా, మౌలిదున్ నబీని తిరస్కరిస్తున్నారా అంటారు. మౌలిదున్ నబీని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జననాన్ని మనం ఎందుకు తిరస్కరిస్తామండి? ఆయన జననాన్ని మనం తిరస్కరించడం లేదు. అయితే ఆయన జననాన్ని పురస్కరించుకొని ఏ నూతన పోకడలకైతే ప్రజలు పోతున్నారో ఆ నూతన పోకడిని నిరసిస్తాము, నిర్మూలించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాము. కనుక ఈ యొక్క నూతన పోకడ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ప్రారంభమైంది అన్న ఒక విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, పుణ్యకాలాలు మూడు గతించిపోయాయి. అంటే సహాబాల కాలము కూడా గతించింది, అలాగే తాబయిన్ల కాలము కూడా గతించింది, అలాగే తబై తాబయిన్ల కాలము కూడా గతించింది. ఈ మూడు కాలాలు పుణ్యకాలాలకి సంబంధించిన వేటిని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రమాణంగా చెప్పారు. ఖైరుల్ ఖురూని ఖర్ని సుమ్మల్లదీన యలూనహం సుమ్మల్లదీన యలూనహం కితాబ్ ఇచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ మూడు కాలాల్లో దాదాపు మనం చెప్పుకోవాలంటే 300 సంవత్సరాల వరకు ఏ చరిత్రకారుడును మరే యొక్క రచయితను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మీలాదు నబీని లేదంటే ఆ వేడుకను ఆ సంబరాన్ని తన పుస్తకంలో పేర్కొనలేదు. అయితే ఈ యొక్క నూతన పోకడను మొదట ప్రారంభించిన వారు ఎవరంటే వారు బనీ ఉబైదుల్ ఖద్దాహ్ అనే ఈ యొక్క తెగకి చెందినవారు అనేవారు ఈ యొక్క నూతన పోకడను ప్రారంభించారు. వీరు తమల్ని తాముగా ఫాతిమీన్గా వాళ్ళు అనేది చెప్పుకునేవారు. ఈ విధంగా ఇమామ్ తక్వీద్దీన్ అల్ మక్రీజీ రహమతుల్లా అలైహి చెప్పిన ఒక మాట ఏమిటంటే, ఫాతిమీని యొక్క పరిపాలనలో ఆ ఫాతిమీ పరిపాలనకు సంబంధించిన రాజులు చాలా పండగలు వారు ఇస్లాంలో ప్రవేశపెట్టారు. ముస్లింల పండగలు రెండే, ఒకటి ఈద్ ఉల్ ఫిత్ర్, రెండవది ఈద్ ఉల్ అధా. అయితే వీరు అనేక పండగల్ని యొక్క సంబరాల్ని వీరు ప్రవేశపెట్టారు. అందులో ఆయన పేర్కొన్న యొక్క పండగల్ని మనం తీసుకున్నట్లయితే, ఒకటి నూతన సంవత్సర సందర్భంగా వాళ్ళు పండగ జరుపుకునేవారు, అలాగే హిజ్రీ సంవత్సర సందర్భంగా వాళ్ళు పండగ జరుపుకునేవారు, ఆషురా దిన సందర్భంగా వాళ్ళు పండగ జరుపుకునేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జనన సందర్భంగా జన్మదిన సందర్భంగా పండుగ జరుపుకునేవారు, అలీ రజియల్లాహు తలాను యొక్క జన్మదిన సందర్భంగా అనేది వారు పండగ జరుపుకునేవారు, హుసేన్ రజియల్లాహు తలాను యొక్క జన్మదిన సందర్భంగా పండుగ జరుపుకునేవారు, ఫాతిమా రజియల్లాహు తలానహా గారి యొక్క జన్మదిన సందర్భంగా పండుగ జరుపుకునేవారు, అలాగే రజబ్ మాసానికి సంబంధించిన మొదటి రాత్రి పండుగ జరుపుకునేవారు, రజబ్ మాసానికి సంబంధించిన 15వ రాత్రి పండగ జరుపుకునేవారు, అలాగే షాబాన్ మాసానికి సంబంధించిన మొదటి రాత్రి పండగ జరుపుకునేవారు, షాబాన్ మాసానికి సంబంధించిన 15వ రాత్రి పండుగ జరుపుకునేవారు. ఈ మొత్తం యొక్క నూతన పోకడలు దురాచారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ చోటు చేసుకున్నాయంటే మక్కాలో కాదు, మదీనాలో కాదు, మసర్ కాహిరాలో ఈ మొత్తం నూతన ఆచారాలు అనేవి ధర్మంలో ప్రవేశపెట్టబడ్డాయన్న విషయాన్ని చరిత్రకారులు అల్హమ్దులిల్లా ఖరాఖండిగా మన ముందు పెట్టేశారు. కనుక అభిమాన సోదరులారా, రేపు అల్లాహ్ సమక్షంలో వెళ్ళి వకాలు లౌకున్నా నస్మౌ ఔ నాకులు మాకున్నా ఫీ అస్హాబి సైర్, మా విషయంలో మనం పాల్పడిన యొక్క నూతన పోకడల విషయంలో, బిదత్ల విషయంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా
మమ్మల్ని నరకం పాలు చేసే అప్పుడు అక్కడ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటూ ఓ అల్లా మేము ప్రవక్త వారి మాటను విని ఉంటే ఆ మాటను అర్థం చేసుకుని ఉంటే ఎంత బాగుండు ఈరోజు ఈ నరకవాసుల జాబితాలో చేరి ఉండేవారం కామే అని బాధపడ్డం కన్నా ఈరోజు బాధపడ్డం ఆత్మ సమీక్ష చేసుకోవడం ఒకవేళ మంచైతే పెంచుకోవడం చెడైతే వెంటనే తుంచుకోవడం అనేది మనం చెయ్యాలి అభిమాన సోదరులారా ఆ తర్వాత నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విశ్వాసుల విషయంలో వారందరిపై ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూ హురైరా గారి యొక్క కథనం ప్రకారం ఆయన సెలవిచ్చిన మాట మామిన్ ముమినిన్ ఇల్లా వాన ఔలా బిహి ఫిద్ దునియా వల్ ఆఖిరా ఇక్రౌ ఇన్ షియతుమ్ అన్నబియ్య ఔలా బిల్ ముమినిన మిన్ అన్ఫుసిహిం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు సకల విశ్వాసులో విశ్వాసులందరిలో ప్రతి విశ్వాసికి సంబంధించిన విషయం అదేమిటంటే అతని పారలౌకిక విషయంలో కానీ ప్రాపంచిక విషయంలో కానీ ప్రాధాన్యత అన్నిటికన్నా నాకు ఉండాలి నాకు ఇవ్వాలి ఒకవేళ మీరు ఇష్టపడినట్లయితే అల్లాహ్ యొక్క ఈ ఆయతను చదవండి అని ఈ ఆయతని ప్రవక్త సలసం చదివి వినిపించారు ఆ ఆయత అనువాదం దైవ ప్రవక్తకు విశ్వాసులపై స్వయంగా వారి ఆత్మల కంటే ఎక్కువ హక్కు ఉంది అని ఈ ఆయత మనకు ఇక్కడ చెబుతున్నది అలాగే మనం పరస్పరం ఏదేని విషయాల్లో ఒకవేళ విభేదానికి గురైనట్లయితే మనం ఎవరి వైపు మళ్ళాలి అల్లాహ్ వైపు మళ్ళాలి అల్లాహ్ ప్రవక్త వైపు మళ్ళాలి అలాగే ధర్మ జ్ఞానం ఉన్న యొక్క వ్యక్తుల వైపు మనం మళ్ళాలి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడమే కాకుండా ఎవరైతే ఒక విషయంలో వివాదం తలెత్తిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అంతిమ తీర్పరిగా వారు నమ్మరో వారిపై అల్లాహ్ శిక్ష విరుచుకుపడుతుంది అన్న హెచ్చరిక కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా చేశారు కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత అధ్యయనం ఎంత అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోగలం ఇక చివరి యొక్క మాటల్ని రెండు మాటల్ని ముక్తసరిగా పూర్తి చేసే ప్రయత్నం నేను చేస్తాను అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయుషును ప్రమాణంగా తీసుకున్నాడు కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు లా అమ్రుక్ ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ ఆయుస్సు సాక్షిగా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త సల్లల్లాహు వారి జీవితాన్ని ఆయుష్ని సాక్షిగా తీసుకున్నాడంటే ఆయన జీవితం ఎంత ప్రమాణబద్ధమో ఎంత పవిత్రమైనది అన్న విషయాన్ని ఒక నిమిషం మనం ఆలోచన ఎందుకు కాకూడదనండి ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నడవడిక ఖురాన్ యొక్క జ్యోతికి ప్రతిబింబంగా ఉండేది ఆయన మాటలు ఖురాన్కి అనుగుణంగా ఉండేవి ఆయన సంకల్పం ఆయన సకల కర్మలు ఏదైతే ఖురాన్ ఆదేశించేదో దానికి అనుగుణంగానే ఉండేవి ప్రవక్త సలేసం ఒక వస్తువుని వదిలేవారంటే ఖురాన్ వదలమంది కనుక వదిలేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వస్తువుని చేసేవారు అంటూ ఒక పని చేసేవారంటే ఖురాన్ చెయ్యమంది కనుక చేసేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయంలో ఐక అనాసక్తను అలవర్చుకున్నారంటే ఖురాన్ ఆదేశించింది కనుక ఆయన అలవర్చుకునేవారు అలాగే ప్రవక్త సలసం ఒక విషయాన్ని ఇష్టపడేవారంటే ఖురాన్కి లోబడి ఇష్టపడేవారు ప్రవక్త సలసం ఒక విషయాన్ని అసహించుకునేవారంటే ఖురాన్కి లోబడి ప్రవక్త సలసం వారు దాన్ని అసహించుకునేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం యావత్తు కృషి అనేది ఖురాన్ యొక్క ఆదేశాలను అన్యుల వరకు చేరవేయడం కోసమే జరిగింది అలాగే ఖురాన్ ప్రకారం ఒక సత్సమాజాన్ని స్థాపించడానికి ఆయన కృషి మొత్తం జరిగింది కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన పవిత్ర జీవితాన్ని ప్రమాణంగా తీసుకోవడంలో మనం ఆశ్చర్యపోవలసిన అవసరం ఎంత మాత్రం లేదు మరి అల్లాహ్ సుబ్హానహు తాలే ప్రమాణంగా తీసుకున్న ఆయన జీవిత వివరాలు మనకు తెలియాల్సిన అవసరం లేదా అన్న ఆత్మ సమీక్ష మనందరిలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది ఇక అభిమాన సోదరులారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఒక్క ముస్లిం కోసం ఓ ఐడియల్ ఈరోజు చాలామంది చాలా రచయితల్ని చదువుతున్నారు చాలామంది యొక్క ఫాలోవర్స్ ఉన్నారు చాలామందిని ఫాలో అవుతున్నారు మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ముఖ్యంగా యువతలో ఎలాంటి రచయితని అతని చదువుతాడో అలాంటి భావాలు కలిగి ఉంటారు ఎలాంటి వ్యక్తి యొక్క ఫాలోవర్గా అతను ఉంటాడో అలాంటి వేషధారణ అతనిలో మనం చూస్తున్నాం ఇక ముస్లిం యొక్క యువతుల్లో అన్యుల యొక్క వేషధారణ మనకు కనబడుతుంది కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత యొక్క సంబంధించిన ఈ ఐడియల్ కానీ ఈ అనుసరణ కానీ మనకు ఎందుకు కనబడడం లేదు ఈ వేషధారణ ఎందుకు కనబడడం లేదంటే దానికి గల ఏకైక కారణం ఒకటే అదేమిటంటే అన్యులను మనం ఎంతగానైతే చదివామో అన్యుల గురించి ఎంతగానైతే మనం తెలుసుకున్నామో అన్యుల జీవితాలని ఎంతగానైతే మనం అధ్యయనం చేశామో అంతగా మన యొక్క
ఇహ పరాల సాఫల్యంతో ముడిపడి ఉన్న అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని అంతగా మనం అధ్యయనం చేయలేదనేది వాస్తవం. ఇక అభిమాన సోదరులారా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితం గురించి తెలుసుకోవడం అంటే మన విశ్వాసాన్ని మనం పెంచుకోవడమే. కనుక సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అను ఇస్లాం స్వీకరించక ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి కొన్ని ఖర్జూరాలు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆయన అన్నారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఖర్జూరాలు మీకోసం మీ సహచరుల కోసం సదఖ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు నాకు అవసరం లేదు, తీసుకెళ్ళిపోండి. తర్వాత సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అను రెండో రోజు మళ్ళీ ఖర్జూరాలు తీసుకొచ్చారు. చెప్పారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇది మీకోసం నా తరపు నుంచి బహుమతి బహుమానం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని స్వీకరించారు. ఆ తర్వాత అదే సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క రెండు వీపు వెనకాల ఉన్న యొక్క దైవ దౌత్యపు ముద్రను కూడా సల్మాన్ ఫార్సీ రజియల్లాహు తాలా అను చూశారు. అంటే మూడు ఆధారాలని ఆయన అక్కడ గమనించారు. ఒకటి, ప్రవక్త సదఖా సొమ్ము తినరు, అది పరీక్ష చేశారు. అల్హమ్దుల్లా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలానే ఆయనతో మసలుకున్నారు. రెండవది, హరియాను ప్రవక్త సత్యం స్వీకరిస్తారు, ప్రవక్త సత్యం స్వీకరించారు. మూడవది, ఆయన ప్రవక్త సత్యం వారి గురించి విన్న మాట ఏమిటంటే ఆయన వీపు వెనకాల దైవ దౌత్యపు యొక్క ముద్ర ఉంటుంది ఆయన విన్నారు. అది ఆయన చూసుకున్న తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆయన విశ్వసించారు. కనుక ఈరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా యువకుల యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, వీరిలో నాస్తిక భావాలు పెరుగుతున్నాయి, వీరు ధర్మానికి దూరంగా జరుగుతున్నారు. కారణం ఏంటంటే అల్లాహ్ సుబ్హాన వ తాలా అంటున్నాడు, అమ్ లం యఅరిఫు రసూలహుమ్ ఫహుమ్ లహు మున్కిరూన్, తమ సందేశహరుని ఎరగకపోవడం వల్ల వారు ఆయన్ను నిరాకరిస్తున్నారని అల్లాహ్ ప్రశ్నిస్తున్నారు. కనుక ఈరోజు మన యొక్క బిడ్డలే, మన కొడుకులే, మన సంతానమే, మన పరివారానికి సంబంధించిన వారే ఎవరినైతే మనం ప్రాణం కన్నా అధికంగా అభిమానిస్తున్నామో, అలాంటి మహోన్నత వ్యక్తిని నా కొడుకు తిరస్కరిస్తున్నాడు, నా కొడుకు అనేది అతని పట్ల శ్రద్ధ వహించడం, అతని ఆదర్శాల పట్ల శ్రద్ధ వహించడం అంటే కారణం పొరపాటు లోపం ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం ఏ రీతినైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరిచయాన్ని మన పిల్లలకు చేయాల్సి ఉండేదో ఆ రీతిన మనం ప్రవక్త సల్లల్లాహు పరిచయం చెయ్యలేదు. కనుక వారు అన్యుల యొక్క అడుగు జాడలు నడుచుకునేందుకు ఎంతగానైతే ఉత్సాహం కనబరుస్తున్నారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వెనకాల నడుచుకోవడంలో అంత శ్రద్ధ అనేది కనబరచడం లేదు. కనుక అభిమాన సోదరులారా, చివరిగా ఒక మాట, అదేమిటంటే దైవ గీటురాయి, ధర్మ గీటురాయి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక మనిషి అనే మాట కానీ, నడిచే బాట కానీ, బోధించే యొక్క హితవు కానీ ఏదైనా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ గీటురాయి మీద అది ఒకవేళ నిజమని తేలినట్లయితే అదే ధర్మం, ఒకవేళ ఈ గీటురాయి మీద అది అసత్యమని తేలినట్లయితే అది అసత్యం అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈరోజు ఒక వ్యక్తికి కూడు గుడ్డ ఎంత అవసరమో, ఒక వ్యక్తికి కూడు గుడ్డ ఎంత అవసరమో దానికన్నా ఎక్కువ అవసరం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితానికి సంబంధించిన అవగాహన. ఎందుకంటే కూడు అవసరం ఒక సమయంలో ఉండొచ్చు, మరో సమయంలో లేకపోవచ్చు. గూడు అవసరం ఒక సమయంలో ఉండొచ్చు, మరొక సమయంలో లేకపోవచ్చు. అలాగే గుడ్డ అవసరం ఒక సమయంలో ఉండొచ్చు, ఒక సమయంలో లేకపోవచ్చు. అయితే ఒక విశ్వాసి కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత అవసరం అనేది అతని శ్వాసల సంఖ్య ఎంత ఉందో దానికన్నా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మన అంతిమ శ్వాస కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితానికి అనుగుణంగా అది పూర్తయితేనే మనం ఇహపరంగాను పరపరంగాను సఫలీకృతం కాగలం. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా విన్న ప్రతిదాన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకొని ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فقد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم
ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم اعز الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم انصر الاسلام والمسلمين اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرت ولا دينا الا قضيت ولا مريضا الا شفيت ولا ضالا الا هديت ولا موتا الا رحمت ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا رحمن الرحيم عباد الله رحمني ورحمكم الله ان الله يأمر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى اكبر واقموا الصلاه